हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवाल्टि रेसिपी वच्चेसी सिंपल्गा इंट्लो उन्न इंग्रीडियंट्स तोने ई विधंगा स्टील कप्स उंटाई कदा मन दग्गर, वाटिल्लोने चक्कगा कस्टर्ड केक्स अयिते चूपिंचबोतुन्नानु अन्नमाट। कस्टर्ड कप केक्स चाला चाला सिंपल, चाला टेस्टीगा उंटाई। इंका लेट चेयकुंडा मन रेसिपी अयिते स्टार्ट चेसेद्दामु। मुंदुगा ओक बाउल तीसुकोनी दांट्लो ओक कप आयिल्, ओक कप पौडर चेसुकुन्न षुगर वेसुकोनी ई रेंडु चक्कगा मिक्स चेसुकोवालन्नमाट। एक्कड उंडल लेकुंडा चाला नीट्गा मिक्स चेसुकोवाली ई विधंगा। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు మైదా, హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్, ఒక చిన్న టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికెడు ఉప్పు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర జల్లెడ లాంటిది ఏదైనా ఉంటే చక్కగా దాంట్లో జల్లించి వేసుకోండి. సో నేను నా దగ్గర జల్లెడ అనేది పాడైపోయింది అనమాట, అందుకని నేను డైరెక్ట్గానే వేశాను. మీరు అలా కనుక జల్లించి వేసుకుంటే ఇంకా ఫ్లఫీగా వస్తుంది కేక్ మనం చేసేటప్పుడు. సో తర్వాత వచ్చేసి కొద్ది కొద్దిగా మిల్క్ ఒక కప్పు తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. పాలు అనేది ఎక్కువ ఒకేసారి యాడ్ చేస్తే మన పిండి అనేది టెక్స్చర్ అనేది కరెక్ట్గా రాదు. సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు బౌల్స్ తీసుకున్నాను నేనైతే. మీకు అడ్జస్ట్ చేసుకొని ఎన్ని బౌల్స్లో వస్తే అన్ని బౌల్స్లో అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. నేను ఈ విధంగా స్టీల్ బౌల్స్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అనేది రాసేసాను. తర్వాత వచ్చేసి బటర్ పేపర్ కనుక ఉంటే ఓకే, బటర్ పేపర్ లేకపోతే ఈ విధంగా ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా ఇంట్లో, సో వాటిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఈ పేపర్ వేయడం వల్ల మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది, కింద మాడకుండా చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం స్టీల్ బౌల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో కరెక్ట్గా ఇట్లా ఈ విధంగా అన్నిటిలోకి బౌల్స్లోకి తీసుకోవాలి. నాకు వచ్చేసి 5 బౌల్స్కి సరిపోయింది అనమాట నేను తీసుకున్న టెక్చర్. సరే ముందుగైతే 3 అయితే తీసుకొని బేక్ చేస్తాను అనమాట, ఎందుకంటే అన్ని బౌల్స్ ఒకేసారి మనకి పట్టవు కదా కుక్కర్ కానీ కడాయిలో కానీ. తర్వాత వచ్చేసి ఇంకా ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ప్రీ హీట్కి మనం ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నాము కుక్కర్ కానీ కడాయి కానీ ఈ విధంగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోవాలన్నమాట. ఇలా హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ కప్ కేక్స్ ఉన్నాయి కదా కస్టర్డ్ కప్ కేక్స్, అవి దీంట్లోకి పెట్టుకొని ఒక 20 to 25 మినిట్స్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి అన్నమాట. మామూలుగా మనం ఒకటే బౌల్లో వేసి కేక్ లాగా బేక్ చేస్తేనేమో దానికి వచ్చేసి ఒక 40 మినిట్స్ పడుతుంది. సో ఇవి చిన్న చిన్న బౌల్స్ కాబట్టి తొందరగానే బేక్ అయిపోతాయి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వచ్చాయన్నమాట. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయో. ఇప్పుడు వీటిని కొంచెం పూర్తిగా చల్లారేంత వరకు, మన రూమ్ టెంపరేచర్ అంటాం కదా, సో అట్లా పూర్తిగా చల్లారేంత వరకు అదేవిధంగా పక్కన ఉంచుకోవాలి. లేదంటే వేడి మీద తీసేస్తే కనుక విరిగిపోతాయి అన్నమాట. సో ఆల్రెడీ అవి ఎడ్జెస్ అనేది ఈ విధంగా చక్కగా విడిపోయి ఉన్నాయి చూసారా. అయినా కూడా ఒకసారి ఈ విధంగా నైఫ్తో ఈ విధంగా అనేసి తీసుకోవాలన్నమాట, లేదంటే ఒక్కొక్కసారి అంటుకొని విరిగిపోతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయన్నమాట మన కేక్స్ అయితే. చూసారు కదా చాలా ఫ్లఫీగా, చూడగానే చాలా అట్రాక్టివ్గా చాలా బాగా వచ్చినాయన్నమాట. టేస్ట్ మాత్రం ఇంకా సూపర్ అన్నమాట. దీంట్లో స్పెషల్ టేస్ట్ ఎందుకు ఎక్కువగా వచ్చిందంటే మనం వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ యూస్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా బాగా వచ్చింది. నేను చెప్పాను కదా మీకు కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా ఈ విధంగా పెట్టాయి ఇచ్చేసి ఇచ్చారంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఇంకా బయట కూడా చిన్న కప్స్ కూడా దొరుకుతాయో, సో దాంట్లో కూడా యూస్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. సో మొత్తానికి మా వాళ్ళకైతే చాలా చాలా నచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.